డాక్టర్ గారు, జీ స్పాట్ ఎక్కడ ఉంటుంది? జీ స్పాట్ అనేది యోని రంధ్రంకి లోపల ఒక అంగుళం లోపల ఉంటారండి, అంగుళం అంగుళనార. యోని శీర్షం దాటిన తర్వాత యోని పైభాగంలో, కింద భాగాలు కదా, పైభాగంలో చేతి వేలుతో కాస్త ఇలా ఇలా అంటూ ఉంటే ఈ మూత్రం వచ్చే నాళం ఉంది కదా, ఆ నాళం చుట్టూత కామనాళ్ళు ఉంటాయి. ఎక్కడ ఒక అంగుళం అంగుళనార లోపల, యోని రంధ్రానికి అంగుళంలో అక్కడ. మామూలుగా అయితే యోని శీర్షంలాగా బుడిపిలాగే తగలదు, మామూలు ప్లెయిన్గా ఉంటుంది మొదట్లో. కానీ ఎప్పుడైతే అక్కడ పురుషాంగం వల్ల కానివ్వండి లేదా చేతి విరిలతో కానివ్వండి ప్రేరణ కలిగినప్పుడు, క్షణాల్లో అక్కడ ఒక చింత పిక్క పరిమాణంలో లావైపోతుంది. అంటే అక్కడ ఏముంటాయి, కామనాళ్ళు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు రక్తం దుబ్బిపోతాయి, కామనాళ్ళు ప్రారంభమవుతాయి. దాంతో ఆ టిష్యూ అంతా కూడా చక్కగా అయ్యి ఒక చింత పిక్క ఎంత ఉంటూ అంత పరిమాణంలో దళసరిగా చేతుంది. ఆ దళసరిగా ఉన్నదాన్ని మనకి ప్రేరణ కలిగితే కామనాళ్ళన్నీ చూమంటాయి, దాన్ని జీ స్పాట్ అంటారు. ఈ జీ స్పాట్ అనే మొదట్లో ఏముండదు అక్కడ, చివరి చేపెడితే ఏం తగలదు అసలు. కానీ ఎప్పుడైతే ఆ ఏరియాలో ప్రేరణ కలిగితే వెంటనే అక్కడ ఉండే కామనాళ్ళు ప్రేరణ పొందుతాయి, అక్కడ రక్తనాళాలు ఉబ్బుతాయి, అక్కడ స్థలం అంతా కూడా చక్కగా ఇది. ఇక దానికి సెక్స్లో పురుషాంగం తగులుతూ ఉంటే, మరి స్ట్రోక్స్ ఇస్తుంటే ముందుకి వెనక్కి పురుషాంగం కదులుతుంది కదా, ఆ పురుషాంగం కదులుతున్నప్పుడు ఆ జీ స్పాట్కి, దీని గ్రాఫెన్బర్గ్ అనే సైంటిస్టు కనిపెట్టాడు. ఎందుకు ఎలా అసలు స్త్రీకి యోని మార్గంలో ఎక్కువగా తృప్తి కలగడం కారణం ఏంటంటే జీ స్పాట్ సెక్స్లో పాల్గొన్నప్పుడు. అసలు యోని మార్గంలో ఎట్లా ఒకటి రెండు అంగుళాల వరకు కామనాళ్ళు ఉంటాయి, కానీ మ్యాక్సిమం కామనాళ్ళు ఈ జీ స్పాట్ అనే ఏరియాకి ఒక చింత పెక్కంత ప్రాంతంలో మాత్రం అత్యధికంగా ఉంటాయన్నమాట. దీనికి జీ స్పాట్ అంటారు. ఈ జీ స్పాట్కి ముందు ప్రేరణ కలిగించాలి, అది వేలుతో ప్రేరణ కలిగించి ఆ పైన పురుషాంగం ఇంకా స్ట్రోక్స్తో అక్కడ రుద్దుకుంటూ ఉంటే చాలా మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది, దాన్నే జీ స్పాట్ అంటారు.